ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మంచి కుటుంబాన్ని చూస్తే మనసుకి మంచిగా అనిపిస్తుంది. అలాంటిది ఒక ఊరు మొత్తం మంచి వాళ్ళతో ఉంటే ఆస్కిడ్ ఎంత మంచిగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామప్రసాద్ లాంగ్ విత్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. రేలా 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 మనసు రకలేసేనా. అందరికి నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. మాది మంచిపురం అండి. మా ఊర్లో అందరూ మంచోలే. ఎంత మంచోలే అంటే మగమాటం ఎక్కువ. మంచితనం కోసం ఏదేం చేస్తారు, ఆ అవసరమైతే ప్రాణం త్యాగమేం చేస్తారు. మరి ఆ ఊర్లో మీరేం చేస్తున్నారు? సాధారణంగా చూడండి, మూడు కోతులు ఉన్నాయి. చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు అని. కానీ మా ఊర్లో ఏమీ మూసుకోలేదు. మంచి మాట్లాడితే, మంచి వింటే, మంచి చూస్తే అంత మంచి ఊరు. ఇప్పుడు మా ఊరిని చూడబోతుంది. అన్ని చూస్తారు, అన్ని చేస్తారు, అన్ని వింటారు. ఆ మంచితనంలో ముందుగా మా ఆవిడని చూద్దాం. ఫస్ట్ గా ఏమే సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పోసని. నన్ను పెళ్లి చేసుకోవడానికి 10 లక్షలు కట్నం ఇస్తానంటే వద్దన్నారు తెలుసా, అంత మంచివారు. ఒక అమ్మాయి దగ్గర కట్నం ఏం తీసుకుంటామండి? అప్పటికి మా అయ్యగారు చెప్పాను, తీసుకోండి తీసుకోండి అంటే నేను వద్దని చెప్పాను. సరే మీరు ఫీల్ అవుతండి, కొన్ని కోటి రూపాయలు అప్పు ఇవ్వమని చెప్పాను, ఇచ్చారు. అతను వచ్చి మళ్ళీ తిరిగి అడగలేదు. బాగానే ఉంది. అదే ఎవరిది అడ్రస్ ఇస్తారేటి? మీ చెల్లిని చూడడానికి పెళ్లి చూపుకి ఎలా వస్తున్నారు కదా. అవును కదా. చెల్లి ఎక్కడ ఉంది? దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి పిలిస్తేను ఎలనని మొండికేసింది. తప్పు అలా చేయకూడదని చెప్పి నేనే దగ్గరుండి పంపించాను. మళ్ళీ వాడు హట్ అవుతాడు కదా. వాడు హట్ అవుతాడు. అంత మంచోళ్ళం అండి. నేను ఈ ఊరు పెళ్లి చూపులకు వచ్చాను సార్, అడ్రస్ కోసం తిరుగుతున్నాను. ఏమేం సార్? పక్కు రోడ్ పూర్తి చేసి వెళ్ళిపోయాడు సార్. సరే సరే, మీరు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళండి. నేను వెళ్తాను. కానీ ఇంతకీ మీరు ఎవరు సార్? మా ఊరు వచ్చారు. నేను రామకృష్ణ గారి ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాను, అడ్రస్ తెలియక తిరుగుతున్నాను. అడ్రస్ తెలియదా? నేను చూపిస్తాను, రండి సార్. కాదు, ముందు హాస్పిటల్కి వెళ్ళవా? నువ్వు ఊరుకోండి సార్, హాస్పిటల్కి రేపే వెళ్తా. ఇప్పుడు అడ్రస్ చెప్పకపోతే మా ఊరికి చెడ్డ పేరు వస్తుంది. దానికంటే చచ్చిపోవడం పెట్టారు. రండి సార్, చూపిస్తా. సరే రామకృష్ణ గారు, రామకృష్ణ గారు. సందీప్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. కొంచెం కష్టంగా ఉండదు పెర్ఫార్మెన్స్. నీటికి పెళ్లి చూపులకు వచ్చాడు సార్. దొరబాబు గారు, మీరేనా పెళ్లి చూపులకు వచ్చారు? రామకృష్ణ గారు. ఏంటి అడ్రస్ నువ్వు తీసుకొచ్చా? సమయం తీసుకొచ్చావు. ఏమనుకోకపోతే పెళ్లి చూపులకు వచ్చారు, ఇంట్లో సమయం కొంచెం స్పీడ్స్ పట్టుకొస్తావా? ఊరుకోండి, మా ఊళ్ళో అలాగే ఉండదు. ఇచ్చిన మాట కోసం ఏదో చేస్తాను. కూల్ డ్రింక్ కూడా తీసుకుని వస్తాను. ముందు కూల్ డ్రింక్ పట్టుకొచ్చి ఫస్ట్. రే అడిగి ఏం కాదు సార్. సార్ కూలింగా లేకుంటే హాటా సార్? ఏదో తీసుకురావా. వెళ్తాడంటారా? ఏమో పోతాడు ఎక్కడ దొరికి. రండి సార్, రండి కూర్చోండి. ఎలా ఉంది సార్ మా ఊరంతా? చాలా బాగుందండి. చెప్పడం మర్చిపోయాను, మా తమ్ముడు చాలా త్యాగాలు చేశాడు మంచి కోసం. ఈయనేం త్యాగం చేశారు? ఈ స్కిట్ కోసం నాలుగు తీసేసుకున్నాడు డైలాగ్ లేకుండా. పెళ్ళి కూడా ఎలాగొన్నాడు? ఏంటి సార్ అంటున్నాడు? తప్పు అనుకోద్దండి, కుర్రాడు కుర్రలాగా ఉంటున్నాడు. ఓకేనా? మా ఆవిడండి. నమస్కారం. చాలా మంచిదండి. చెప్పుకుండా సెలెంట్కి వెళ్ళిపోద్ది. ఏరా పెళ్లి కూడా చూడడానికి ఎలాగొన్నాడు అందుకే. ఇప్పుడైతే ఏదో అన్నాడు, అచ్చు గుద్దినట్టు హీరోలా ఉన్నాడు. ఈ డైలాగ్ ఇస్తేనే బెటర్ ఏమో అనిపిస్తుందండి. ఇంకేమైనా నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా? రామకృష్ణ గారు ఇలా వస్తారా? మీరు చెల్లి త్వరగా మా ఇంటికి రావాలి. ఏమైందండి? మా ఆవిడ చనిపోయిందండి. మీ ఆవిడ చనిపోయిందా? అయ్యో ఎలా? ఇందాక నూతులు పడి చనిపోయింది. త్వరగా రండి. ఏంటి సార్ అలా చచ్చిపోయిందా? ఊరు పోయింది, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఏంటాడు వాడు? ఏడుస్తూ చెప్పాం మేము, హట్ అవుతాం కదా, అందుకే నవ్వుతూ చెప్తున్నాడు. ఇప్పుడు మేము ఆ విషయం తెలిసి మేము ఏడ్చాము కానీ వాడు హట్ అవుతారు, అందుకని మేము నవ్వుతూ సమాధానం చెప్పాం. అంతే. ఈ ఊర్లో అందరూ ఇలాగే ఉంటారా? ఎవరిని హట్ చేసుకోడు సార్? మేము ఏమైనా మాట్లాడతావా అబ్బాయితో? మందల వాటి ఉందని అడుగుతున్నాడు సార్. లేదండి. సరే సరే మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తా. కూల్ డ్రింక్ దొరకలేదురా, మంచి నీళ్ళు ఉన్నాయి. ఓకే మర్చిపోయాను, కొంచెం స్వీట్స్ పట్టుకొస్తావా? నువ్వు అడగాల. మోతీచూర్ ఓకేనా సార్? మీకు మోతీచూరా? మీరు బలవంత పెట్టుకోండి, కూర్చోండి, కాఫీ తాగుతారు. రామకృష్ణ త్వరగా రండిరా, లేట్ అవుతుంది. అంటే వద్దాం అనుకున్నాను, వస్తున్నాను. అన్నం వండుదామని పెడితే కుండ పగిలిపోయింది.
దీంట్లో అన్నం వండుకోండి. ఇప్పుడు మా ఆవిడ చనిపోయింది కదా, దాని సెవెన్ చుట్టూ తిరగాలి కదా, నేను ఎలాగో అన్నం పెడతా, మీరు అన్నం పెట్టుకోలేరా? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నా. త్వరగా వచ్చేయండి. మంచితనం అండి, మంచితనం. మా ఫ్యామిలీ, మా ఊరు అంతా మంచులు అండి. మా వాళ్ళు చెల్లి వచ్చిందా? చెల్లి వచ్చేసింది. ఎవరితోని ఎవరితోని? ఏంటి ఇంత ఆలస్యం చేసా? అక్క సినిమాకి వెళ్దామని పిలిచాడక్క, అక్కడ వెళ్ళాక చూస్తే రూముకి వెళ్దాం రా అన్నాడు. పెళ్లి చూపుకి లేట్ అవుతుందని రేపు వస్తాలే అని వచ్చేసానక్క. మంచి పని చేసావు, వాడు హట్టోడు వీడు హట్టోడు. ఇగోండి మా మరదలు, మా చెల్లెలు. బా చాలా బాగుందండి, దిగి తీస్తే ఇంకా బాగుంటది. ఏమండి ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చా? బెడ్రూమ్ లోకి వెళ్తారా పెరట్లోకి వెళ్తారా? ఎందుకండి పక్కన మాట్లాడుకుంటా? మాట్లాడుకోండి. మీకు ఇక్కడే కంఫర్ట్ అయితే ఓకే. ఏం పేరు? కృష్ణ అండి. అక్క ఏమైంది? నాడం గిల్లుతున్నాడు అక్క. చి ఊరుకో, ఇంతేనా మన ఊరు గురించి ఏమనుకుంటారు? గిల్లితే గిల్లించుకోవాలి గాని కామ్గా. పిచ్చా ఇలా అల్లరి చేస్తావా నలుగురులో? నా పెళ్లి చూపులప్పుడు ఎంత మంది గిల్లారో వాళ్ళు, గిల్లి గిల్లి వాచిపోయి నడువింత అయింది కానీ నేను సన్నవే. అవునా, అంతమంది గిల్లారా? అయ్యో మీరు ఇక్కడే ఉన్నారా, అప్పుడు తెలిస్తే ఫీల్ అవుతారని. పోలేదు, నేను చాలా మంది గిల్లాను అప్పుడు. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కాదు. వావ్, నాకు మీ ఊర్లో ఇది ఒకటే నచ్చింది. ఏంటి గిల్లితే గిల్లించుకోవడం అనేది? ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే మా చెల్లెలు మీకు నచ్చింది కదా? నాకు నచ్చింది. ఒకసారి ఇంకొక రెండు నిమిషాలు పర్సనల్ గా మాట్లాడు. ఎంత క్లూ ఇచ్చాక ఇక్కడ మాట్లాడను. సరే జాగ్రత్త అమ్మా, అల్లరి చేయకు. నా అలాంటి అక్క ఎక్కడ ఉంటదండి? ఇంత ముందు పెళ్లి చూపు వాళ్ళకి వెళ్ళే వెళ్ళే కదా. పిచ్చిదానా, జుట్టు చెరిగితే చెరిగింది, నీట్ గా సర్దుకొని రావాలి గాని నలుగురులోకి ఇలా వచ్చేస్తావా? మన గురించి ఏమనుకుంటారు? లోపల ఏం చేయనట్లుంది? ఏం చేయాలి సార్? బేబీ కూల్ డ్రింక్ తాగుతావా? సార్ ఎవరండి వాళ్ళు? వీళ్ళు భార్య అండి. మరి ఆడేవాడు? దాని లవర్ అండి. పెళ్లికి ముందు చేసి అంటే నేను చేసుకుంది కదా, ఎక్కడ అట్టవద్దని చెప్పి ముగ్గురు కలిసే ఉన్నారండి. అరే నువ్వు సినిమాకి తీసుకెళ్ళరా ఈ రోజు? లేదురా, నువ్వు థియేటర్ కి తీసుకెళ్ళరా. ముందు మీరు బయట తీసుకెళ్ళండి రా ఫస్ట్. మరి అదిగా డబ్బు నగదు ఇస్తారా లేకపోతే చంపేమంటారా? ఒక సేమే ఆ డబ్బు నగల పట్టారు దొంగలు వచ్చారు. సార్ సార్ ఊరుకోండి సార్, ముందు పోలీసులు ఫోన్ చేయండి. మా ఊర్లో పోలీస్ స్టేషన్ లేదండి. పోలీస్ స్టేషన్ లేదా? మేము కేసు పెడితే కదా పోలీస్ స్టేషన్, అడగగానే మేమే ఇచ్చేస్తుంటాం కదా. ఇంకెందుకు తొక్కుతాను? మర్యాద కాదు, ఇద్దరు డబ్బు నగలు ఇచ్చారు, నువ్వు ఇస్తావా పొడుచు? నాది ఊరు కదా, నేను ఇటుంటే లివర్ పాడైపోద్ది. ఒకసారి ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుంటది. అయ్యయ్యో బ్లీడింగ్ ఎక్కువ హాస్పిటల్కి వెళ్దా? అరే ఏమైందిరా, స్వీట్లు దొరకలేవురా? స్వీట్లు వద్దు కానీ ముందు నన్ను కూడా హాస్పిటల్ ఊరుకోండి. మా ఇంటికి వచ్చి మీరు స్వీట్లు ఉండి వెళ్తారా? మీరు కూర్చోండి, స్వీట్ పట్టుకోవచ్చు. కూర్చోండి సార్, పదహైదు స్వీట్లు పట్టుకోవద్దు. ఇదే ఊరండి, ఈ ఊరు చావడానికి వచ్చినట్టున్నాను. నువ్వు కళ్ళ తోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురూ ఇంకా ఎప్పని రెస్. ఆ జడ్జెస్ కి ఎంత వరకు మంచి అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు, ఆటర ప్రసాద్ గారు, కొత్త కాన్సెప్ట్ ఇది, చాలా డిఫరెంట్ గా ఉంది, ఇంతవరకు చూడలేదు నేను. మంచిపురం అంటే అందరూ మంచి వాళ్ళేలాగా ఉన్నారు, నిజంగానే మీరు అలా కాదు అది తెలుసు నాకు. థ్యాంక్ యూ, వెరీ నైస్ కాన్సెప్ట్. మరి కృష్ణ భగవాన్ గారు, నాకు చాలా మంచిగా అనిపించింది ఆటో రామప్రసాద్ గారు. అందులో ఏదో వెజిటబుల్ బిర్యానీలో ముక్కలాగా మన దొరబాబు ఉన్నాడు గాని బాగుంది, బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్.